హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి దళితుల అభివృద్ధిపై సీఎం కు చిత్తశుద్ధి లేదన్నారు మరోవైపు ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు చాడ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో పోడు యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు కొమరంభీం జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు ఆగస్టు 4 నుండి 8 తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన నర్సులు చాడను కలిసి వినతి పత్రం ఇచ్చారు దళిత బంధు పథకం రైతు బంధు దళిత బంధు సరే పథకాలు మేము తప్పుపట్టట్లేదు కానీ హౌ టు క్యాచ్ ది ఓట్స్ అంటే రాజకీయ లబ్ధి పథకాలుగానే పోతున్నాయి అసలు పేదవానికి అద్దె పరిస్థితి లేదు మళ్ళా అన్న పైరువి కాడు తెలికలో నోరున్నదే ఊరు మీరేయితుందో మొట్టమొదట పూర్తిగా పేదరికి ఉన్న వాళ్లకు ఈ సాయం అందించండి ఇప్పుడు 3 ఎకరాల భూమి వాళ్ళది సరే 10 లక్షలు అంటున్నాం అలాగే మరి దానికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలి భూములు ఎక్కడున్నాయంటే దొంగ రికార్డు సృష్టించబడి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో లేదా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతి చేతిలో ఉన్నాయి భూములు సిపిఐ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎట్లయితే దున్నేవాడికి భూమన్నదో ఇవాళ మరి పేదవాడికి ఇళ్ల స్థలం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఇవ్వకపోతే భూములు ఆక్రమించేదానికి ఎర్ర జెండాలు వాద్దానికి పాతడానికి కూడా సిపిఐ వెనుకాడదని చెప్పేసి